నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 91.78% నమోదు పోలింగ్ తీరును పర్యవేక్షించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు కోవిడ్ నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించనున్నాం ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజా ప్రతినిధులు భారీ విజయంపై ధీమా వ్యక్తం చేసిన టిఆర్ఎస్ అభ్యర్థి దండే విట్టల్ పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపేలా జోరుగా అభివృద్ధి పనులు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడి 39వ వార్డులో జరుగుతున్న బీటీ రహదారి నిర్మాణ పనుల పర్యవేక్షణ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం నిర్వహించిన నేపథ్యంలో జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్తో కలిసి ఆయన పరిశీలించారు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా తీసుకుంటున్న చర్యలను జిల్లా ఉన్నతాధికారులు వివరించారు ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కేంద్రాల్లో పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేయగా శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పోలింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ను నిర్వహించగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ రాజేశ్చంద్రలతో కలిసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు పోలింగ్ కేంద్రం ముందు భాగంలో ఏర్పాటు చేసిన మెడికల్ డెస్క్ సెల్ పాయింట్లను పరిశీలించిన అనంతరం సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చేసిన ఏర్పాట్ల గురించి జిల్లా ఉన్నతాధికారులు వారికి వివరించారు పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని అధికారులకు వివరించారు పోలింగ్లో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నల్గొండ ఖమ్మం జిల్లాలలో పోలింగ్ సందర్భంగా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు అయింది ఉదయం 8 గంటలకి చాలామంది ఓటర్స్ ఫస్ట్ అవర్లోనే వచ్చినారు ఇవన్నీ ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు ప్రతి చోటలో ఈ కోవిడ్-19 గైడ్ లైన్స్ ప్రకారంగా ఓటర్స్ని మాస్క్స్ ఇవ్వడము అదేవిధంగా మెడికల్ డెస్క్ పెట్టి థర్మల్ స్కానింగు హ్యాండ్ శానిటైజర్సు తర్వాత కావాల్సిన ఇది వాళ్ళకి ఏదైనా గ్లవ్స్ ఏదైనా కావాలంటే అవన్నీ ఇవ్వడం జరిగింది సో ఎటువంటి సమస్య లేకుండా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నది 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది సో ఇప్పటికీ ఏం సమస్యలు ఈ పోలింగ్ గురించి రాలేదు మన వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటారు అందరూ ఓటర్సు ఈ స్థానిక సంస్థ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు తర్వాత పొలిటికల్ పార్టీస్ ఒక పీస్ఫుల్ ఒక సేఫ్ ఎలక్షన్స్ కోసం వాళ్ళు సహకరించాలని కూడా కోరుతున్నాము ప్రతి మంది ఓటరు వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు మన అడ్మినిస్ట్రేషన్కి చెప్పుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కోవిడ్ నిబంధనలను పాటించేలా పూర్తి ఏర్పాట్లు చేశామని వివరించారు విష్ణు సార్ సో వి విల్ ఎన్షూర్ ఈ రోజు ఆల్ 8 పోలింగ్ స్టేషన్స్ లో త్రూ అవుట్ అస్టాల్ అదిలాబాద్ డిస్ట్రిక్ట్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించనున్నారని ఎమ్మెల్యే జోగురామన్న ధీమా వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన పార్టీ అభ్యర్థి విజయం ఖాయమని స్పష్టం చేశారు. అటు టీఆర్ఎస్ అభ్యర్థి దండె విట్టల్ సైతం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి తనకు మద్దతు తెలిపిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంత వాతావరణంలో సాగింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఎన్నికల అధికారులు పోలింగ్ తీరును పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపగా పోలింగ్ ముగిసేసరికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 91.78% పోలింగ్ నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలో 88.95% నమోదు కాగా నిర్మల్ జిల్లాలో 100% పోలింగ్ నమోదు కావడం విశేషం. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్పీ రాజశ్చంద్ర సూచనల మేరకు డీఎస్పీ స్థాయి అధికారులు పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన పోలింగ్ కేంద్రంలో తొలి ఓటు వేశారు. అదేవిధంగా ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. శాంతియుత వాతావరణం లో చేస్తుందా లేదా అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకోవాలని ఆయన చెప్తున్నారు. కెమెరాబాద్ జిల్లా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే జోగురామన్న ప్రధానంగా మాజీ అసలు ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దండె విట్టల్ భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కోవిడ్ నియమాలకు అనుగుణంగా ఎన్నిక జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ సమయంలో చెప్పిన విధంగానే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ విజయం సాధించనున్నారని స్పష్టం చేశారు. మరి ఏది స్థానిక సంస్థల ఎన్నికలలోని భాగంగా ఆదిలాబాద్ అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి ఓటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడం, మొదటి ఓటు వేయడం మరి చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. మరి జిల్లా యంత్రాంగానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారంగా ఈరోజు కోవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొదటి ఓటు నాతో పాటు మా గౌరవ సభ్యులు, కౌన్సిలర్సు, ఎంపీటీ సభ్యులు నా ఎంబడి రావడం జరిగింది. అందరం కూడా ఓటును వినియోగించుకున్నాం. మీ అందరికి కూడా మరి గతంలో చెప్పినట్టే మేము నామినేషన్ రోజే చెప్పడం జరిగింది. ఇదేదో కేవలం నామ మాత్రమే పోటీ తప్ప మాకు పోటీ ఎవరు లేరు. పూర్తిగా భారీ మెజార్టీతోటి గెలుస్తామని ఆనాడు చెప్పాం. ఈరోజు కూడా నా ఓటు వేసిన తర్వాత పూర్తి స్థాయిలో భారీ మెజార్టీతో వన్ సైడ్గా మా అభ్యర్థి మరి టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి దండ విట్టల్ గారు విజయం ఖాయమని చెప్పి కూడా నేను ఇస్తున్నాను. అటు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సైతం పలువురు నాయకులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో సహా పట్టణ ప్రజాప్రతినిధులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే పోలింగ్ ముగిసే సమయానికి జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దండె విట్టల్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ తీరును ఆయన పరిశీలించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విట్టల్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా పాలనా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో 90% ఓటర్లతో భారీ విజయం సాధించనున్నామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సంపూర్ణ మద్దతు లభించిందని, పార్టీ రెబల్స్ ఎవరూ పోటీలో లేకపోవడం పార్టీ ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లా అంతా కూడా ప్రశాంతంగా జరిగినటువంటి వార్తలు అందుతున్నాయి. మరి జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చాలామంది ఆసక్తికరంగా ఉత్సాహంగా కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సుమారు 90% కంటే ఎక్కువ పోలింగ్ జరిగినట్టు మాకు తెలుస్తుంది. ఇంకా చివరి లెక్కలు ఇంకా రావాల్సి ఉంది అధికారుల దగ్గర నుంచి. ఇకపోతే నేను ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 4 ఇప్పుడు ప్రజెంట్ జిల్లాలలో కూడా పోలింగ్ కేంద్రాలు సందర్శించడం జరిగింది. జిల్లా పాలనా యంత్రాంగము, పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా ఎలక్షన్ శాఖ కూడా అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఓటర్లకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజున మరి నాకు మద్దతు ఇచ్చినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి పొద్దున్నే అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ ఎన్నికలలో మరి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాము. 90% ఓట్లతోటి మేము 14వ తారీఖున జరిగే కౌంటింగ్లో భారీ విజయం సాధించబోతున్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రజల ప్రజాప్రతినిధులందరికీ కూడా నాయకత్వం మీద నమ్మకం ఉంది. స్థానిక శాసనసభ్యుల మీద, మంత్రుల మీద, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నారు. నేను కూడా ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలవడం జరిగింది. నేను కూడా వారితో కొంచెం సేపు మాట్లాడటం కూడా జరిగింది. నాకు ఎక్కడ కూడా అటువంటి ఏవి కనపడలేదు. పూర్తిగా మాకు మా ప్రజాప్రతినిధులు మాకు పూర్తిగా బలంతో వాళ్ళు ఓటేశారని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నామినేషన్లు వేసిన మాట నిజమే, కానీ వారికి తర్వాత మనం నచ్చజెప్పి వారికి కొంచెం ఏంటి అంటే మనస్పర్ధంలో దూరం చేశాం కాబట్టి వాళ్ళందరూ చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ రెబల్స్ ఎవరు పోటీలో లేరందంటే నిదర్శనం అది. టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఐక్యమత్తంగా ఉందంటానికి అది ఒక నిదర్శనం. పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధి ధ్యేయంగా విస్తృత పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 39వ వార్డు పరిధిలో నిర్మిస్తున్న బీటీ రహదారి నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు గాను విస్తృత అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, పట్టణంలోని అన్ని వార్డుల్లో జోరుగా పనులు కొనసాగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని 39వ వార్డులో జరుగుతున్న బీటీ రహదారి నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పిట్టలవాడ, దసనాపూర్, శంకర్గుట్ట ప్రధాన రహదారి గుండా సాగుతున్న పనులను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే జోగురామన్న చొరవతో 80 లక్షల రూపాయల నిధులతో రహదారి నిర్మాణ పనులను చేపడుతున్నారు. పనుల నాణ్యతను పరిశీలించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఆయన వెంట స్థానిక నాయకులు, పుర అధికారులు ఉన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక చొరవ చూపడంతో ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు. బీటీ రహదారి నిర్మాణాలు, మురికి కాలువలతో పాటు కనీస మౌలిక వసతులను కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. త్వరలోనే మహాలక్ష్మీవాడ, తాటిగూడ, ఖుర్షిద్నగర్ ప్రధాన రహదారి నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేసుకుని పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బీటీ రోడ్డు పనులకు భూపూజ చేసుకోవడం జరిగింది. అయితే దసనాపూర్ నుండి పుట్టలవాడ వయా శంకర్గుట్ట వరకు మరి ఏదైతే ఇది ప్రధాన రహదారి యొక్క బీటీ రోడ్డు పనులను మనం ఒక నెల క్రింద ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పూర్తి చేసుకొని మరి ఈరోజు ఆ రోడ్ అనేది కంప్లీట్ అనేది కావడం జరుగుతుంది. దాదాపు 1,80,000 రూపాయలు ఈ 3 వాళ్లకు అనుసంధానమైనటువంటి రోడ్డు. మరి ఇక్కడ పోవడానికి కానీ మరి రాకపోకలకు మరి ఎప్పుడు కూడా ఉత్తలమైనటువంటి రోడ్డు కూడా శ్మశాన వాటిక కూడా మరి చుట్టుపక్కల చనిపోయిన వారికి ఇక్కడ రావడానికి కూడా మరి వెహికల్స్ కానీ అయినప్పుడు మరి రోడ్డు మరమ్మతులు అనేవి ఉండేవి. దీన్ని మంచిగా రోడ్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి వార్డులో కూడా మరి రోడ్లు అనేది ఎక్కడ చూసినా మనకు అనేది వర్క్స్ అనేది పనులు అనేది జరుగుతున్నాయి. దేశ త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల పలు సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన తో పాటు దుర్ఘటనలో మృతి చెందిన సైనికులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి సేవలను స్మరించుకున్నారు. భారతదేశ త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల వివిధ సంఘాల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. బిపిన్ రావత్ దంపతులతో సహా మరికొంతమంది సైనికులు ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో అమర సైనికులను స్మరించుకుంటూ వారికి నివాళులు సమర్పిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం తాలూకా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు దాసరి రమేష్, అధ్యక్షులు జిట్ట రమేష్, నాయకులు విఠల్, రాజమౌళి, ఆనంద్, ఆశన్న, మోరే ఆశన్న, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షులు జిట్ట రమేష్ మాట్లాడుతూ త్రివిధ దళాధిపతిగా బిపిన్ రావత్ అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. మన భారతదేశము ఎంతో అమూల్యమైన వ్యక్తిని కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా పద్మశాలి కుల బాంధవులందరూ వారికి నివాళులు అర్పించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మరియు వారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా బిపిన్ రావత్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకులు నాంపల్లి వేణుగోపాల్, లాలామున్నా, దినేష్ మటోలియా, జోగురవి, నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ జనరల్ బిపిన్ సింగ్ రావత్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. సైనికుల్లో మనోధైర్యాన్ని నింపుతూ శత్రువులను తరిమికొట్టిన ధీరుడు అని గుర్తు చేశారు. శక్తివంతమైన సైన్యానికి సారథ్యం వహించిన సర్వ సైన్యాధ్యక్షుడి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. జైనత్ మండల కేంద్రంలోని 108-102 వాహనాలను జిల్లా కోఆర్డినేటర్ విఘ్నేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల్లోని రికార్డులు, పరికరాలను పరిశీలించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆపద సమయంలో బాధితుల ప్రాణాలను కాపాడే వాహనాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని 108-102 వాహనాల జిల్లా కోఆర్డినేటర్ విఘ్నేశ్వర్ అన్నారు. జైనత్ మండల కేంద్రంలోని వాహనాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. అంబులెన్సులలోని వైద్య పరికరాలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనంలో మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి వాహనాన్ని శుభ్రంగా ఉంచాలని ఈఎంటీ దేవిదాస్కు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది మహమ్మద్ అలీ, నారాయణ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ విఘ్నేశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఆపద సమయంలో 108 గర్భిణీ స్త్రీల కోసం 102 వాహనాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయని, వాటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంబులెన్స్లో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్స్ సరైన పద్ధతిలో పనిచేస్తున్నాయి లేదా వైద్య పరికరాలను పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా అంబులెన్స్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ అప్డేట్ ఉన్నాయా లేదా అని చూడడం జరిగింది. ఇక్కడ ఉన్న చైనాత్ మండలంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ అందుబాటులో 24 అవర్స్లో అవైలబుల్గా ఈ 108 సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. వెహికల్ కూడా ఉంది, 102 వెహికల్ కూడా మన డివిజన్లో, ఆదిలాబాద్ డివిజన్లో 9 వెహికల్స్ ఉన్నాయి, 108 14 ఉన్నాయి. అది కూడా మన చైనాత్లో ఒక వెహికల్ ఉంచడం జరిగింది. ఈ అమ్మఒడి వెహికల్ అంటే డెలివరీ అయిన తర్వాత పిఎస్సిలో అక్కడ నుండి ఇంటికి తీసుకెళ్ళడంలో
ఏఎన్సీ వాళ్ళను చెకప్ల కోసం హాస్పిటల్ తీసుకురావడం, చెకప్స్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ డ్రాప్ బ్యాక్ చేయడం. సఖీ కేంద్రం ఆధ్వర్యంలో 16 రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్రచారోద్యమంలో భాగంగా మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో శుక్రవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న చైతన్య సదస్సులో భాగంగా వివిధ అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలపై జరిగే హింసను అరికట్టడంలో భాగంగా సఖీ కేంద్రం ఆధ్వర్యంలో ప్రచారోద్యమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో శుక్రవారం మహిళలకు చైతన్య సదస్సును ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలు, హెల్ప్ లైన్ నంబర్లు, సఖీ కేంద్రాల ద్వారా అందించే సేవలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. నవంబర్ 25వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ప్రచారోద్యమ కార్యక్రమాలు ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో సఖీ కేంద్రం నిర్వాహకురాలు యశోద, గ్రామ పటేల్ హనుమంతరావు, నిర్మాణ్ సంస్థ కోఆర్డినేటర్ సంతోష్, సిబ్బంది సరస్వతి, లావణ్య తదితరులు పాల్గొని మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రగతి విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ 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 మార్గుడి మన్నార్ జియర్ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేసి వారికి మార్గనిర్దేశం చేశారు. శ్రీ 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 మార్గుడి మన్నార్ జియర్ స్వామి జిల్లా కేంద్రంలో శుక్రవారం పర్యటించారు. స్థానిక ప్రగతి విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేసి వారికి దిశానిర్దేశం చేశారు. ముందుగా స్వామీజీని శాలువా పూలమాలలతో సత్కరించిన అనంతరం వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. అదేవిధంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆదినాథ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణపై ప్రశంసలు కురిపించారు. పదివేళ్ళు అని మన ట్రస్ట్. దీనికి సందర్భంగా మనము అన్ని చోట్ల మనము పిల్లోడికి అదే రకంగా వర్ధలు ఇలా ఏదైనా పెద్ద పెద్ద ఇదే వద్దంటే అక్కడ బాధితులకి ఏమేమి జరుపుకోవాలో అది కార్యక్రమాన్ని పల వీళ్ళతో డోనర్స్తో పెంచుకొని చేస్తున్నాం. జైనత్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో సంత సద్గురు బాజీరావు బాబా పుణ్యతిథి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకి శోభాయాత్రను కన్నుల పండుగగా చేపట్టారు. జైనత్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో బాజీరావు బాబా పుణ్యతిథి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వినోద్, ఉప సర్పంచ్ గజానన్, గ్రామస్తులు గోవిందరావు, కృష్ణ ముకుందరావు, శివాజీ పాటిల్, రవీందర్, హనుమంతు, గోవిందరావు, విలాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం గ్రామంలో బాబా పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. గ్రామస్తులు, బాబా భక్తులు వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకి ఊరేగింపును శోభాయమానంగా నిర్వహించారు. బాబా భక్తులు భజన సంకీర్తనలను ఆలపిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల నృత్యాలు, భజన కీర్తనలతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. శోభాయాత్ర అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ కులాల సమితి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గారావు పాల్గొన్నారు. స్థానిక సంఘ నేతలతో కలిసి పలు అంశాలపై చర్చించిన ఆయన భవిష్యత్ కార్యాచరణ గురించి వివరాలను వెల్లడించారు. బీసీల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీసీ కులాల సమితి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా పట్టణంలో స్థానిక నేతలతో కలిసి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముందుగా ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులు సమర్పించారు. కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు ఈర్ల సత్యనారాయణ, ప్రమోద్ కుమార్ ఖత్రే, చిక్కాల దత్తు, బండారి దేవన్న, అన్నదానం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బీసీలు అయితే
తెలంగాణ రాష్ట్రంలో 55% ఉన్నారు. వీళ్ళు పక్షాన ప్రధానంగా బడ్జెట్లో మా వాటాను మేము సాధించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము సమావేశమవుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా 230,000 కోట్ల రూపాయల బడ్జెట్గా ఎదిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దైనీయంగా 55% ఉన్నటువంటి జనాభాకి 5,500 కోట్లు బూచీగా చూపించి ఈరోజు కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 91.78% నమోదు. పోలింగ్ తీరును పర్యవేక్షించిన రాష్ట్ర ఎన్నికల అధికారులు కోవిడ్ నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించనున్నా ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు భారీ విజయంపై ధీమా వ్యక్తం చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్. పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపేలా జోరుగా అభివృద్ధి పనులు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడి. 39వ వార్డులో జరుగుతున్న బీటీ రహదారి నిర్మాణ పనుల పర్యవేక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.